విశాఖ సాగర తీరాన్ని విషాదంలో నింపింది డాలర్ శేషాద్రి మరణం. పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో తిరుపతికి తరలించారు. ప్రత్యేక సెక్యూరిటీ మధ్య ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఉదయం 4:30 సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో విశాఖ ఉత్సవ కమిటీ సభ్యుడు ఆయన్ని అపోలోకి తరలించారు. అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు. తిరుమల తిరుపతిని సందర్శించిన ప్రముఖులందరూ కూడా డాలర్ శేషాద్రితో ఫోటో దిగితే కానీ తమ యాత్ర సంపూర్ణం కాదు అని భావిస్తూ ఉంటారు. అంత ముఖ్య వ్యక్తి డాలర్ శేషాద్రి. గతంలో కూడా ఆయన 2 గుండెపోటుతో ఇబ్బంది పడ్డారు. డాలర్ శేషాద్రి మరణంపై చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. డాలర్ శేషాద్రి గారి యొక్క అఠాన్ మరణాన్ని వారి వార్త విని నాన్నగారు డాక్టర్ సౌందరరాజన్ గారు చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. భగవంతుడి యొక్క సేవలో కొన్ని దశాబ్దాలు ఉన్నటువంటి డాలర్ శేషాద్రి అక్కడ ఉండేటటువంటి నిత్య నైమిత్తిక ఉత్సవాది కైంకర్యాల్లో ఒక పద్ధతిని తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమైనటువంటి శేషాద్రి గారు ఇవాళ రోజు స్వామివారి సేవలో లేరు అనే విషయం తీరని లోటు. అది ఒక కర్తవ్య దీక్షతో కార్యనిర్వహణ చేసినటువంటి డాలర్ శేషాద్రి గారి యొక్క మరణం స్వామివారి సేవకి తీరని లోటు.